హైదరాబాద్ లోని కార్పొరేట్ సంస్థలకి కోవిడ్ 19 భయం పట్టుకుంది. అనేక సంస్థలు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. మైండ్ స్పేస్ లో ఉద్యోగుల్లో ఒకరికి కోవిడ్ 19 సోకిందని తేలింది. దీంతో ఉద్యోగులకి మైండ్ స్పేస్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇచ్చింది. వైరస్ మరికొందరికి సోకకుండా ఈ నిర్ణయం తీసుకున్నామని ఉద్యోగులకు పంపించిన ఈమెయిల్లో పేర్కొన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రైమ్ నైన్ న్యూస్ కరెస్పాండెంట్ ఉజ్జయిని లైవ్ లో అందుబాటులో ఉన్నారు మైండ్ స్పేస్ నుంచి. ఉజ్జయిని, రఫీ, ఇన్నాళ్ళుగా కరోనా వైరస్ భయం అనేది రోజు రోజుకి వెంటాడుతూనే ఉంది. సాఫ్ట్వేర్ అయితే రీసెంట్గా ఇదే భయం సాఫ్ట్వేర్ కంపెనీలకు కూడా పట్టుకుంది. ఎందుకంటే మన హైదరాబాద్లో ఇప్పటికే ఒక కేసు అయితే పాజిటివ్గా నమోదైంది. ఆ వ్యక్తి కూడా బెంగళూరులోని ఒక సాఫ్ట్వేర్ కంపెనీకే సంబంధించిన వ్యక్తి. ప్రస్తుతం అయితే అతనికి ట్రీట్మెంట్ జరుగుతుంది. అతని పరిస్థితి నిలకడగానే ఉంది. మరోపక్క గాంధీ ఆసుపత్రిలో అనుమానితుల సంఖ్య అయితే పెరుగుతుంది. ఇదంతా అంశం పక్కన పెడితే మళ్ళీ తాజాగా ఒక సోషల్ మీడియాలో ఒక న్యూస్ కూడా చక్కర కొడుతుంది. అయితే ఏదైతే మైండ్ స్పేస్లో డిఎస్ఎం అనే కంపెనీలో ఒక మహిళకు, అంటే పరిమళ అనే మహిళకు కూడా పాజిటివ్ అని వస్తుంది అనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అయితే అదే కంపెనీ నుండి కొన్ని విజువల్స్ కావచ్చు, కొన్ని పర్సనల్ మెయిల్స్ కావచ్చు, అదేవిధంగా కొన్ని వాట్సాప్ మెసేజ్ కావచ్చు సోషల్ మీడియాలో అయితే చక్కర్లు కొడుతున్నాయి. ఆమె గత 2 వారాల క్రితం ఇటలీకి వెళ్ళిందని, ఇటలీ నుండి వచ్చిన తర్వాత ఆమె ఫ్లూతో బాధపడుతుందని, చెక్కింగ్ చేయిస్తే ఆమెకి కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నాయని బయటపడినాయని ఆరోపణలు కూడా జరుగుతున్నాయి. ప్రస్తుతం అయితే ఇదే విషయం ఇంకా క్లారిటీగా అయితే రాలేదు. ఎందుకంటే ఇప్పటికీ అంటే ఆమెకి ఆరోపణలు జరిగినాయి, ఆమెకి రిజైన్ లెటర్ ఇచ్చి పంపించాము అని ఆ సంస్థ చెప్పుకుంటూ వస్తుంది. కానీ అధికారికంగా ఇటు వైద్య శాఖ మాత్రం ఎటువంటి విషయం అయితే బయట పెట్టడం లేదు. ఇదే విషయం అయితే బయట సోషల్ మీడియాలో అయితే చక్కర కొడుతున్న విషయం చూస్తున్నాం రంజిత్. ఎస్, అయితే చూసుకుంటే ఉజ్జయిని మనం చూసుకుంటే మీరు అన్నట్టు సాఫ్ట్వేర్ డిఎస్ఎం ఎంప్లాయీకి సంబంధించి పరిమళ 2 వారాల కింద ఇటలీకి వెళ్ళినట్టు, అలాగే తనకి సోకినట్టు వైరస్, దాని తర్వాత నిన్న ఆ వైరస్ పాజిటివ్ అని నిర్ధారించినట్లు కూడా మనకి కొంత సమాచారం అంటుంది. సో దీంట్లో వాస్తవం ఉందంటారా, వైరస్ సోకిన దాంట్లో ఇప్పుడు ఏవైతే మెయిల్స్ కావచ్చు, అలాగే ఏవైతే దానికి సంబంధించి మెసేజ్ కావచ్చు జనరేట్ అవుతున్నాయో, దాంట్లో వాస్తవం ఉందంటారా? రఫీ, మీరు చెప్పినట్టు ఇదైతే అఫీషియల్గా వాళ్ళ ఆఫీస్ నుండి, ఏదైతే డిఎస్ఎం కంపెనీ ఉందో మైండ్ స్పేస్ దగ్గర, అఫీషియల్గా వారి ఆఫీస్ నుండి మెయిల్స్ కావచ్చు, వాట్సాప్ మెసేజెస్ కావచ్చు, అదేవిధంగా ఆ ఆఫీస్కి సంబంధించిన విజువల్స్ అన్నీ కూడా ఆఫీస్ సంస్థనే బయట పెట్టింది. అందులో మనం ఒకసారి కనుక గ్రూప్ చాటింగ్ కనుక గమనిస్తే అందులో పనిచేసే పర్సన్సే మనకు చెప్పుకుంటూ వస్తున్నారు. ఆ చాటింగ్లో ఆ పరిమళ అనే మహిళకి ఇలా వచ్చింది, ఆమె ఇటలీకి వెళ్ళింది, తిరిగి వచ్చిన నేపథ్యంలో ఆమెకి టెస్టులు చేశారు, కన్ఫర్మ్ అయింది, మన ఆఫీస్ వాళ్ళు ఆమెకి రిజైన్ లెటర్ ఇచ్చి పంపించారు. ఇదంతా వాళ్ళ వర్షన్ వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ ఆమెకి ఎక్కడ చెక్కింగ్ చేయించారు అంటే కేవలం మన హైదరాబాద్లో చూసుకున్నట్టయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం, అంటే గాంధీ ఫీవర్ ఆసుపత్రి లాంటి వాటిలో ఐసోలేషన్ వార్డ్స్ కావచ్చు, నోడల్ సెంటర్లు కావచ్చు, కేవలం అలాంటి ఆసుపత్రిలో ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్గా అంటే మనం తాజాగా 2 రోజుల క్రితం చూసుకున్నట్టయితే ఏదైతే బెంగళూరుకి సంబంధించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనికి కూడా హైదరాబాద్లో అపోలో ఆసుపత్రిలో చికిత్స చేపించిన నేపథ్యంలో అపోలో ఆసుపత్రిలో కూడా బయటపడలేదు. అక్కడ కూడా కరోనా లక్షణాలు ఉన్నట్టు బయటపడలేదు. వాళ్ళకి కూడా సందేహం కలిగి వాళ్ళు గాంధీకి అయితే పంపించారు. మనకి ఇన్ఫర్మేషన్ వస్తే కనుక గాంధీ నుండి నేరుగా వస్తుంది, కానీ గాంధీ యాజమాన్యాలు కావచ్చు, అదేవిధంగా వైద్య అధికారులు కావచ్చు, ఇతరత్ర అధికారులు కావచ్చు ఇలాంటి విషయాన్ని అయితే బయట వెల్లడించడం లేదు. కేవలం ఆ సంస్థకి సంబంధించిన వ్యక్తులు మాత్రమే ఆమెకి కరోనా పాజిటివ్ లక్షణాలు వచ్చాయని బయట పెడుతున్నారు. ఇది వేచి చూడాలంటే ప్రస్తుతం అయితే ఇదే అంశం కొన్ని ఆరోపణలు ఎదుర్కొంటుంది. ఆమెకి రిజైన్ ఇచ్చిన విషయం కొంతమంది మాత్రమే చెప్తున్నారు. అదేవిధంగా ప్రస్తుతం అయితే సోషల్ మీడియా వ్యాప్తంగా మిగతా అన్ని ప్రాంతాలకు కూడా వెళ్ళిపోయింది. దీంతో సాఫ్ట్వేర్ కంపెనీల ఎవరైతే సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తారో వారికి ఒక భయం కూడా పట్టుకుంది. సాఫ్ట్వేర్ కంపెనీ యాజమాన్యాలు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తున్నారు. ఎందుకంటే ఎవరైతే విదేశాలకు వెళ్తున్నారు, అంటే ప్రతి సాఫ్ట్వేర్ కంపెనీలో కూడా ఏదైనా పని మీద తప్పకుండా విదేశాలకు పంపిస్తారు. దుబాయ్ కావచ్చు, ఇటలీ కావచ్చు, అమెరికా కావచ్చు, ఇలాంటి ప్రాంతాలకు నిత్యం సాఫ్ట్వేర్ కంపెనీ ఎంప్లాయీస్ వెళ్తుంటారు, వస్తుంటారు. అయితే ఒక కేసు విన్నాం ఆల్రెడీ, ఒక కేసు బెంగళూరు నుండి దుబాయ్కి వెళ్ళిన వ్యక్తి మళ్ళీ తిరిగి రావడంతో అతనికి కన్ఫర్మ్ అయిన నేపథ్యంలో ప్రస్తుతం మిగతా వాళ్ళకు కూడా ఈ భయం పట్టుకుంది. వారు వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఎయిర్పోర్ట్లో కూడా భారీ చెక్కింగ్స్ అయితే చేస్తున్నారు. ఆయా కంపెనీలు ఏవైతే సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా, దాదాపు 900 సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నీ కూడా వేరే ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చిన వ్యక్తులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడానికి ఇష్టపడుతుంది. ఎందుకంటే ఒకరి నుండి ఒకరికి స్ప్రెడ్ అయ్యి దాదాపు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలోనే వేల సంఖ్యలో జనాలు పనిచేస్తారు. అంటే ఒక మైండ్ స్పేస్లో మనం చూసినట్టయితే ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి, వేల మంది అందులో పనిచేస్తారు. ఇలా ఒకరి నుండి ఒకరికి స్ప్రెడ్ అయ్యి అక్కడ ఉన్న ప్రదేశం మొత్తం వ్యాప్తి చెందకుండా వాళ్ళు ఒకవేళ కనుక ఇది క్లారిటీ అవ్వకుండా, అంటే లక్షణాలు నిజంగానే ఉన్నా లేకపోయినా విదేశాల నుండి వచ్చే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి మాత్రం వర్క్ ఫ్రమ్ హోమ్ అప్పచెప్పడానికి ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తుంది రఫీ. ఎస్, థ్యాంక్ యూ ఉజ్జయిని.